ఆంధ్రప్రదేశ్ లో ఫేస్ యాప్ ఉద్యోగులకు చుక్కలు చూపించింది. అటెండెన్స్ పడక సతాయించింది. ఆఫీస్ కు కాస్త లేట్ అయినా జీతం కట్టని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పడంతో ఊరుకులు పరుగుల మీద ఉదయాన్నే ఆఫీస్ కు వచ్చిన ఎంప్లాయీస్ ను సాంకేతిక సమస్యలు స్వాగతం పలికాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త గామంలోకి వచ్చింది ఫేస్ యాప్. దీని ద్వారానే ఉద్యోగుల హాజరును తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫేస్ రికగ్నిషన్ రూపొందించింది. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆఫీసుకు లేటుగా వస్తే సెలవుగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఏమాత్రం లేటు కాకుండా ఆఫీసుకు వచ్చారు ఎంప్లాయీస్. అయితే యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తలలు పట్టుకున్నారు. యాప్లో హాజరు పడక సతమతమయ్యారు. ఫోన్ నెంబర్ ఈకేవైసీ అప్డేట్ కావడం లేదన్నారు ఉద్యోగులు. అనుభవం ఏంటంటే ఇంతకుముందు బయోమెట్రిక్ మంత్ర బయోమెట్రిక్ అని ఒక మిషన్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ ఆఫీస్ యొక్క ఒక సర్టన్ ప్లేస్లో అంటే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఆ యంత్రం పెట్టేవాళ్ళు. అక్కడ వచ్చి మేము అందరం ఫింగర్ ప్రింట్ వేసి ఇంతకుముందు అటెండెన్స్ చేసేవాళ్ళం. అలాగే ఇది కూడా ఎఫ్ఆర్ఎస్ కూడా ఏపీఎఫ్ఆర్ఎస్ కూడా ఒక సిస్టమ్ ఏదన్నా ఒక మాకు ఒకటి ఫెసిలిటీ సదుపాయం కల్పించి ఒకచోటే అందరం అటెండెన్స్ చేసే విధంగా ఇస్తే బాగుంటుందని